తూర్పు గోదావరి జిల్లా బెక్కువోలు మండలం బలభద్రపురంలోని స్థానిక షిరిడి సాయి మందిర్ ప్రాంగణంలో కళ్యాణ వేదికలో సభ్యుల పురుషోత్తమ రెడ్డి సలమూరి శ్రీనివాస ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన ఆయుర్వేద జీవన విజ్ఞాన వేదిక ఉచిత ఆరోగ్య శిక్షణ శిబిరం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ ఏల్చూరి తనేడు, డాక్టర్ రాజా రంజిత్, డాక్టర్ కూర విశ్వనాథం అనేక వ్యాధులపైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అన్ని కలిపి పోయేస్తాం మనది కూడా అలా తయారైంది కాబట్టి తాగకూడదు ఒకవేళ తాగాలనుకుంటే ఒక గంట మొదలు గంట తర్వాత భోజనాన్ని గంట ముందు తాగొచ్చు లాస్ట్ గంట తర్వాత ఆ మధ్య పీరియడ్ ఉంది అయితే ఆ మధ్య పీరియడ్ తినేటప్పుడు ఒకవేళ తాగడానికి ఇష్టపడితే ఒకటి లేదా రెండు గుంటలు తాగేసి పదార్థం మారిన తర్వాత ఇంకో రొట్టెలు తింటాము ఒక గుట్టక తాగండి తర్వాత అన్నం తింటాము ఒక గుట్టక తాగండి అది ఇబ్బంది కాదు దానికన్నా ఇంకా మంచిది ఏంటంటే మజ్జిగ ఉంచుకోండి పక్కన మన అమ్మమ్మలు తాతయ్యలు కానీ వాళ్ళ జీవన విధానం వేరు మన జీవన విధానం వేరు ప్రతి మనిషిలో ఏదో ఒక వ్యాధి ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ వ్యాధి మొదలయ్యేదే ఇక్కడి నుంచి పొట్టలో నుంచి పొట్ట బాగుంటే శరీరం బాగుంటుంది రాజా రంజిత్ గారు ఇక్కడ రావడం వారు ఇక్కడ ఆయుర్వేద శిబిరాన్ని ప్రారంభించడం అనేది మాకు గర్వకారణంగా చెప్తున్నాం ఎందుకంటే వారి నాయగారితో చాలా కార్యక్రమాలు మేము పాల్గొన్నాం ఈరోజు వారితో కూడా ఈ వేదిక పంచుకున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది మా శిరిడి సాయిబాబా వారి తరఫున మీకు స్వాగత సుమాన్యులతో ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభిస్తున్నాం అలాగే విశ్వనాథన్ గారు అలాగే ధర్మపత్ని డాక్టర్ జ్ఞానేశ్వరి గారి సహాయంతో మన సంస్థని సిద్ధ నాగార్జున ఆయుర్వేద ఫార్మసీ అలాగే అందరి క్యారియర్ సంస్థల్ని దిగ్విజయంగా నడుపుతున్నాం సో ఇంత దూరం వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరి కోసమే వచ్చాము ఎందుకంటే మీరందరూ హైదరాబాద్ రాలేరు కాబట్టి మేమే ప్రతి 45 రోజుల నుంచి 60 రోజులకు ఒకసారి మీ దగ్గరకు వచ్చి మీకు మీరు బాధపడుతున్న సమస్యల నుంచి